Now we are going to discuss about relationships in some sports. Okay. So, okay, just recap on my main chapter. Application create JSON, then objects create JSON, object lo mali fields create JSON. Okay, page layouts, record types, different types of fields lo mali different types of data types JSON like text, number, date, and then pick list, multi select pick list. The different data types చూసాము, payloads, data types చూసాము, field dependency create చేసాము. So ఇది profiles, users creation. Okay, so ఇవన్నీ చూసాము ఇప్పటిదాకా. Now ఇలా different objects ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ కి కనెక్షన్ కావాలి, లింక్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రిలేషన్షిప్స్ ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో జనరలీ ఈ రిలేషన్షిప్స్ అనేటివి డిబిఎంఎస్ లో కావచ్చు, లేదంటే ఎనీ డేటాబేస్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ లో జనరలీ రిలేషన్షిప్స్ అనేటివి మనం చూడొచ్చు. సో జనరలీ ఏంటంటే ఒక లింక్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ ఆబ్జెక్ట్ లో నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ లోకి ఎలా మూవ్ అవ్వాలి, లేదా ఆ ఆబ్జెక్ట్ లో సమ్ ఇంకొక ఆబ్జెక్ట్ ని పేరెంట్ గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ రిలేషన్షిప్ తో అచీవ్ చేయొచ్చు అన్నమాట. సో నౌ లెట్స్ సే వి హావ్ మల్టిపుల్ లొకేషన్స్, ఓకే, వి హావ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇలా ఉంటాయి, వి విల్ పుట్ అ బ్రాంచ్, ఓకే, అండ్ దెన్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓపెనింగ్. ఓకే, సో లైక్ బ్రాంచెస్ స్టార్ట్ ఫ్రమ్ అ డిఫరెంట్ ఉంటాయి. సో లెట్స్ సే ఈ స్టాఫ్ వచ్చేసి ఏ బ్రాంచ్ రిలేటెడ్ ఏ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారని ఒక సెలక్షన్ చేసుకోవాలంటే ఆల్రెడీ లెట్స్ సే లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఇప్పుడు ఈ స్టాఫ్ మనం క్రియేట్ చేసేటప్పుడు హీ బిలాంగ్స్ టు దిస్ డిస్ట్రిక్ట్, belongs to this branch, actually branch, and belongs to this branch, and select just call and open up. And instead of we write, we start to write, start from an interesting name, something that I got, joining it, when it asks number. So, this is the party, a field in select just call and open branch. And maybe, you can just see, instead of we write, user or other argument, rasig lekunda outla, రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ బ్రాంచెస్ లో డేటా ఉంది, ఈ బ్రాంచ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ లుక్అప్ కానీ మాస్ డీటెయిల్ కానీ క్రియేట్ చేస్తే దాన్ని మనం రిలేషన్షిప్ అనుకున్నమాట. యాక్చువల్లీ ఈ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే రిలేషన్షిప్ లో టైప్స్ ఉంటాయి, ఓకే, లుక్అప్ మాస్టర్ డీటెయిల్ so we can have a relationships in the Salesforce. There are different types of relationships we can see. You can hear me, right? This is okay.
have many to many relationship. ఫెమిలియర్ అనుకుంటున్నాను ఇలాంటి రిలేషన్షిప్స్ తో మేబీ నేమ్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు బట్ రిలేషన్షిప్స్ అంటే ఒక డేటాబేస్ లో ఎలా ఉండొచ్చు అనేది మీకు ఫెమిలియర్ ఉండొచ్చు లేదా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము. ఇక రిలేషన్షిప్ అంటే ఎ కైండ్ ఆఫ్ లింకింగ్ అనమాట. సో మనకు స్కీమా బిల్డర్ అని చెప్పేసి మనకు స్కీమా బిల్డర్ రిలేషన్షిప్ అనేది చూడొచ్చు. ఫస్ట్ మన గ్రీక్ అయితే ఉండే అంటే కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. So before showing the schema builder, just we'll discuss different standard objects and then the custom objects and then the children. Now, okay, so custom objects, we create custom object, make custom object under number actually. So, we have create just some, okay, like staff object create just some. For example, if branch object create just some, then the custom object enter. For the custom object, ki API name unta di, which will have a underscore C at the ending. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాఫ్ అనేది ఒక ఆబ్జెక్ట్ నేమ్ అయితే దాని యొక్క ఏపీ నేమ్ వచ్చేసి జస్ట్ స్టాఫ్ సి అని ఉంటుంది. సో ఇందులో ఫీల్డ్స్ క్రియేట్ చేసినా సరే ఏమైతే ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం వాటికి అండర్ స్కోర్ స్కోర్ సి వస్తుంది అనమాట. సో ఇఫ్ జనరలీ ఎనీ ఆబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ ఏ అండర్ స్కోర్ స్కోర్ సి యాజ్ ఏపీఐ నేమ్ దెన్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్. Okay, if you go to object manager, you can see this custom checkbox type already, custom object basically. So let's come down, see for the staff. We only standard objects like the list of manager only. So we have only one custom object. Yes, which is now staff object. We see only this object is కస్టమ్ ఆబ్జెక్ట్ రిమైనింగ్ అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే యాక్చువల్లీ గివెన్ బై ద సెల్స్ కోర్స్ ద డిఫాల్ట్ ఓకే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. ఓకే సో ద డిఫాల్ట్ గా మన సెల్స్ కోర్స్ డెవలపర్ ఎడిషన్ కావచ్చు లేదంటే మీరు ఏ ఎడిషన్ తీసుకున్నా సరే ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్స్ అనేటివి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో దెర్ ఆర్ ఫ్యూ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఓకే ఐ విల్ రైట్ డౌన్ మెనీ చాలా ఉన్నాయి అనమాట. వాటిలో మనం అన్ని యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకోకపోవచ్చు ఓకే. బట్ జనరలీ సేల్స్ క్లౌడ్ సర్వీస్ క్లౌడ్ అనేది డివైడ్ చేస్తారు అనమాట ఒక అప్లికేషన్స్ని. మనం జనరలీ మనం డీల్ చేసే అప్లికేషన్స్ని సేల్స్ ఫోర్స్ లో సేల్స్ క్లౌడ్ సర్వీస్ క్లౌడ్ మార్కెటింగ్ క్లౌడ్ ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ లో డివైడ్ చేస్తారు. మనం చెప్పుకుంది జనరలీ ట్రైనింగ్ పర్పస్ సేల్స్ అండ్ దెన్ సర్వీస్ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ మొత్తం మనం చెప్పుకుంటాము. ఇది కాకుండా స్పెషల్గా మార్కెటింగ్ క్లౌడ్ అంట లేదంటే కొన్ని ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అంట హెల్త్ క్లౌడ్ అంట లేదంటే కామర్స్ క్లౌడ్ అంట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ కైండ్ ఆఫ్ లైసెన్స్డ్ వర్షన్స్ అండ్ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. బట్ బేసిక్ జనరల్ సేల్స్ ఫోర్స్ విల్ ఇన్క్లూడ్ సేల్స్ క్లౌడ్ అండ్ సర్వీస్ క్లౌడ్. రెండింటిని ఏంటి సేల్స్ క్లౌడ్ ఈ సర్వీస్ క్లౌడ్ అంటే సో ఇట్స్ బేసికలీ ఇట్ క్యాటగరైజేషన్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ దాట్ యూ క్యాన్ డూ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఓకే. యూ క్యాన్ క్యాటగరైజ్ ఎనీ అప్లికేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సేల్స్ ప్రాసెస్ ఓకే. ఏదైనా మన సేల్స్ ఫోర్స్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఓకే ఆ అప్లికేషన్ అనేది సేల్స్ రిలేటెడ్ ప్రాసెస్ సంబంధించింది అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓకే. సో అంటే జనరలీ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ సంథింగ్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉంది ఓకే. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎనీ ప్రోడక్ట్ లైక్ ఎనీ లెట్స్ సే ఎలక్ట్రానిక్స్ ఓకే ఎనీ మెకానికల్ ఎనీథింగ్ ఓకే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకుంటాం మేము మిషనరీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ వచ్చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఓకే. అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి ఒక లీడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. లీడ్స్ అంటే లైక్ ప్రాబబ్లీ టు బికమ్ ఏ కస్టమర్ అనమాట. లైక్ లీడ్స్ అంటే ఎ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ పీపుల్
ఓకే సో లీడ్స్ వస్తాయి ఆ లీడ్స్ నుంచి ఇప్పుడు సేల్స్ జనరేట్ చేయాలి ఓకే ఈ పర్సన్ అనే అతను ఎంత ఎన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు లెట్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అంటే లెట్స్ ల్యాప్టాప్స్ అనుకుందాం ఎన్ని ల్యాప్టాప్స్ పర్చేస్ చేశారు ఓకే ఏదైనా ఇండివిజువల్ లేదంటే ఒక కంపెనీనా ఇండివిజువల్ పర్సన్ అయితే మేబీ ఒకటే తీసుకోవచ్చు లేదా ఇండివిజువల్ అయితే మేబీ టూ ఆర్ త్రీ ఫర్ ఫ్యామిలీ పర్పస్ తీసుకోవచ్చు బట్ లెట్స్ సే ఒక కంపెనీ ఉంది ఓకే లెట్స్ సే యాక్సెంచర్ కంపెనీ టీసీఎస్ కంపెనీ ఇలాంటిది వీళ్ళు వెళ్ళి ఇక్కడ ప్రొడక్ట్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర బల్క్ గా ఆర్డర్ చేయొచ్చు ఒక 10,000 ల్యాప్టాప్స్ 5,000 ల్యాప్టాప్స్ 1,000 ల్యాప్టాప్స్ అలా సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక ప్రాజెక్ట్ లో మెయింటైన్ చేయొచ్చు అన్నమాట ఓకే సో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ వచ్చేసి ఏం చేస్తాంటే ల్యాప్టాప్స్ ప్రిపేర్ చేస్తారు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ డెల్లే తీసుకున్నాం ఎయిటీ కాకుండా డెల్ తీసుకున్నాం ఇది ఒక కంపెనీ సో ఇదేం చేస్తుంది అంటే ల్యాప్టాప్స్ కావచ్చు ల్యాప్టాప్స్ రిలేటెడ్ డెస్క్టాప్స్ కావచ్చు ఇలాంటివి అన్ని ఇది ప్రొడక్ట్స్ అనేది డెవలప్ చేస్తుంది సో ఇప్పుడు మీరు సేల్స్ చేసుకోవాలి దీన్ని సేల్స్ చేసిన తర్వాత డేటాను అంతా ఒక దగ్గర వీళ్ళు స్టోర్ చేసుకోవాలి దానికోసం ఒక అప్లికేషన్ కావాలి ఈ అప్లికేషన్ అనేది వీళ్ళు సేల్స్ కోసం బిల్డ్ చేయొచ్చు జావాలో బిల్డ్ చేయొచ్చు పిహెచ్పి ఇంకా ఏ సిస్టమ్ అయితే వర్కాలో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అందులో వీళ్ళు సేల్స్ ఫోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుందాం ఏం సేల్స్ ఫోర్స్ అయితే తీసుకోవాలి ఓకే వైల్ దగ్గర ఫర్ జావా వైల్ దగ్గర ఫర్ పిహెచ్పి డాక్యుమెంట్ అంటే సేల్స్ ఫోర్స్ ఈజీ వే టు ఇంప్లిమెంట్ లైక్ డెవలపర్ ఫ్రెండ్లీ అండ్ దెన్ ఈజీ టు ఇంప్లిమెంట్ అండ్ దెన్ ఫాస్ట్ ఇక్కడ మేబీ లెట్స్ సే ఈ సేల్స్ డీటెయిల్స్ అంతా ఒక ప్రాజెక్ట్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తే అంటే ద నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దట్ యు ఆర్ డెవలపింగ్ ఈ సేల్స్ దెన్ యూ కెన్ కన్సిడర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సేల్స్ క్లౌడ్ ఓకే సేల్స్ క్లౌడ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే అదే సేల్స్ అయిపోయిన తర్వాత సేల్స్ ఆల్రెడీ జరిగిపోయినాయి ఆర్ సేల్స్ సపరేట్ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు ఆ సేల్స్ జరిగిన తర్వాత కస్టమర్ని మెయింటైన్ చేయాలనుకో కస్టమర్ డీటెయిల్స్ కావచ్చు ఓకే సో కస్టమర్ని కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ సెంటర్ వాళ్ళు యూస్ చేసుకోవడం కావచ్చు ఓకే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూడడం కోసం కావచ్చు ఈ కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే ఇంకొక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేస్తే లేదా అలాంటి ప్రాజెక్ట్లో మనం వర్క్ చేస్తూ ఉంటే వారిని సర్వీస్ క్లౌడ్ అని చెప్పేసి అనమాట అని చెప్పొచ్చు అనమాట ఓకే సో ఇందులో కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం కోసం సేల్స్ క్లౌడ్ అంటే ప్రాజెక్ట్ నేమ్ కెన్ బి ఎనీథింగ్ లెట్స్ సే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డెల్ సేల్స్ అని పెట్టచ్చు ఇది సేల్స్కి సంబంధించిన ప్రాజెక్టు ఓకే సో ఇందులో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం అప్లికేషన్ నేమ్ వచ్చేసి డెల్ సర్వీస్ అని డెల్ సేల్స్ అని చెప్పేసి ఓకే సో ఈ సేల్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనకు లైక్ మన స్కూల్స్ ప్రాజెక్ట్లో మన స్టాఫ్ అనేది ఒక ఆబ్జెక్టు స్టూడెంట్స్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేదు మనం క్రియేట్ చేసింది ఫస్ట్ స్టాఫ్ అనే ఆబ్జెక్టే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాము అదేవిధంగా ఈ సేల్స్ రిలేటెడ్ అప్లికేషన్లో కూడా మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ కస్టమ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట ఓకే ఇలా జనరలీ ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఇక్కడ యూస్ చేస్తాము సేల్స్ లో అంటే జనరలీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకుంటూనే మనకు కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ ఆర్డర్స్ ఆర్డర్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది నిజానికి ఓకే అండ్ దెన్ సమ్ లైక్
categories. So in a different type, objects in custom objects ni pettukochu, standard object ni pettukochu, okay, object lo. Sorry, project lo. Okay, other okay, application lo. The application mundi. Okay. So if you are building a sales cloud application, then probably you can use these standard objects which are given by the Salesforce. Salesforce already given, if you are building, if you wanted to store any contact information, accounts information, like leads information, campaigns you wanted to store, then use the standard objects we are already providing you. So you can reduce your time to spend to create a custom object model again, okay, in a project, so that it is easy and then faster way of creating application. And చెప్పేసి మనకి ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చేసారు, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ లో కొన్ని మోడల్స్ ఇచ్చేసారు అన్నమాట ఆల్రెడీ. ఓకే సారీ, ఓకే నీకు క్యాంపెయిన్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవాలా, ఈ యూస్ ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసుకోండి అప్లికేషన్ డెల్ సేల్స్ లో. ఓకే క్యాంపెయిన్, ఎవరు క్యాంపెయిన్ చేసే వాళ్ళు ఒక 10 మందిని రిక్రూట్ చేసుకున్నాం అనుకో, వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు డిజిటల్ గా క్యాంపెయిన్ చేయాలి, లైక్ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయాలి వాళ్ళ డెల్ గురించి, లేదా ఫేస్బుక్ లో పబ్లిష్ చేయాలి, ఓకే, లేదా యూట్యూబ్ లో ఒక యాడ్ లాగా పబ్లిష్ చేయాలి, లేదా ప్రింట్ లో ఒక లైక్ న్యూస్ పేపర్ లో ఒక యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఓకే క్యాంపెయిన్స్ అంటే బేసిక్లీ అడ్వర్టైజ్మెంట్, రైట్? ఓకే తర్వాత వచ్చేసి అదే విధంగా అక్కడక్కడ ఒక ఒక బోర్డింగ్స్ హోర్డింగ్స్ పెట్టాలనుకో, అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. డెస్టినేషన్ ఏంటి, ఎప్పుడు చేశారు, డేట్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని ఉంటాయి అంటే, సో దాట్ ఇట్ ఈస్ ఇట్ కెన్ బి ట్రాకబుల్. ఓకే సో ఈ రోజు ఈ ఈ వీక్ లో ఎన్ని క్యాంపెయిన్స్ చేశారు, ఈ మంత్ లో ఎన్ని క్యాంపెయిన్స్ చేసినారు, దీని ఖర్చు ఎంత అయింది, దీని ద్వారా ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎంత రావచ్చు అనేది మనం క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ దాట్ క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ హియర్, గో టు ఎనీ సేల్స్ ఆబ్జెక్ట్, సారీ సేల్స్ ప్రాజెక్ట్, ఇన్బిల్ట్ గా ఉంటది అనమాట ఇది, అంటే స్టాండర్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇది సేల్స్ రిలేటెడ్ అప్లికేషన్ అనమాట. ఇందులో ఆపర్చునిటీస్, లీడ్స్, టాస్క్, అకౌంట్స్, కాంటాక్ట్స్, క్యాంపెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లెట్స్ సే క్యాంపెయిన్స్ అయితే క్యాంపెయిన్ లో స్టోర్ చేసుకోవచ్చు డేటా అనేది, ఈ క్యాంపెయిన్ నేమ్ యూట్యూబ్ యాడ్స్ అనేది ఒక క్యాంపెయిన్. ఓకే సో ఇది వచ్చేసి వెబినార్, ట్రేడ్ షో, పార్ట్నర్ రెఫరల్ ప్రోగ్రామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్ ఇవి స్టాండర్డ్ గా వచ్చేసాయి అనమాట ఆటోమేటిక్ గా. ఓకే ఈమెయిల్ ద్వారా నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు, బ్యానర్స్ ఆ, డైరెక్ట్ మెయిల్స్ ఆ, వాట్ ఇస్ దిస్ అని చెప్పేసి మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు డేటాని. ఓకే ఇది దీని యొక్క స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఇన్ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ ద్వారా చేయడం ద్వారా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రెవెన్యూ అనేది. ఇక్కడ ఒక సేల్స్ ప్రాజెక్ట్ అనమాట, ఈ సేల్స్ ప్రాజెక్ట్ లో క్యాంపెయిన్ అనే ఆబ్జెక్ట్ ఇలా వాడుకోవచ్చు. సేమ్ వే అకౌంట్స్ లోకి వెళ్తే అకౌంట్ ని కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా వాడుకొని ఇక్కడ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. అకౌంట్ అంటే సేల్స్ ఫోర్స్ లో జనరలీ టు స్టోర్ సమ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకే సో జనరలీ యూస్ టు స్టోర్ సమ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఇన్ సమ్ కేసెస్ యూస్ టు స్టోర్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, ఒక పర్సన్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూ కెన్ యూస్ దిస్ ఫర్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టు స్టోర్ ఆర్ ఆర్ బిజినెస్ ఇన్ దట్ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్ కావచ్చు, సర్వీస్ అప్లికేషన్ కావచ్చు, ఈ ఆబ్జెక్ట్ వాడుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్ అనేది ఒక సేల్స్ ప్రాజెక్ట్ అనుకుందాం, డెల్ సేల్స్ అనేది, డెల్ కి ఒక పర్సన్ కొనుక్కోవచ్చు, ఓకే ఒక ఒక ల్యాప్టాప్ అనుకుని, ఓకే ఒక పర్సన్ పర్చేస్ చేయొచ్చు, లేదా ఒక కంపెనీ వాళ్ళు వచ్చి డెల్ దగ్గరకు వచ్చి నాకు ఇన్ని బల్క్ ఆర్డర్స్ కావాలని చెప్పేసి అయినా చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే, సో లెట్స్ సే మనది వచ్చేసి ఫస్ట్ ఫైవ్ స్కూల్స్ వాళ్ళకి సమ్ ప్రొడక్ట్స్ కావాలి, వాళ్ళ డీటెయిల్స్ ని ప్రస్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే సో నా డెల్ వాళ్ళకి ఈ అకౌంట్స్ లోకి వెళ్తే ఎవరెవరు కస్టమర్స్ ఉన్నారనేది వాళ్ళకి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సిబర్ లింక్డ్ఇన్, టెక్స్టైల్స్ కార్పొరేషన్ అనే వాళ్ళు సమ్ ఆర్డర్స్ ని పర్చేస్ చేస్తున్నారు అనుకో, ఇప్పుడు ఇదంతా
ఒక కంపెనీ డీటెయిల్స్ అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఫైల్ మేబి స్కూల్ ఆర్ బిజినెస్, రైట్? సో ఇక్కడ ఆర్గనైజేషన్ కావచ్చు. వీళ్ళందరూ డెల్ కి కస్టమర్స్ అనుకో. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్ ని వాడుకోవచ్చు. అకౌంట్ అనేది దాని యొక్క రిలేటెడ్ ఆబ్జెక్ట్ వచ్చేసి కాంటాక్ట్స్ అనమాట. అంటే కాంటాక్ట్ అంటే జనరలీ లైక్ ఎనీ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేస్తాము. ఓకే, సో పర్సన్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫర్ దిస్ బిజినెస్ దట్ యు స్టోర్డ్. ఇక్కడ అకౌంట్ ఏమైతే స్టోర్ చేసుకున్నావో దీనికి కాంటాక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకే ఫస్ట్ క్రై అనేది క్రియేట్ చేసినాను అనుకో. ఫస్ట్ క్రై కి తార కేసే కాంటాక్ట్ పర్సన్. ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో అకౌంట్ అనేది ఇందాక క్రియేట్ చేశాను కదా, దాన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్రై. సో ఫస్ట్ క్రై ఈజ్ అ బిజినెస్, ఫర్ దాట్ దాట్ ఈజ్ అ కాంటాక్ట్ పర్సన్. ఓకే, సో లైక్ దిస్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ కెన్ బి యూజ్ టు స్టోర్ ఎనీ పర్సన్ డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు అకౌంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, కాంటాక్ట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, క్యాంపెయిన్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇలా డిఫరెంట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ ఇచ్చేసింది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ సేల్స్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఈజీ. ఆల్రెడీ యూ కెన్ యూస్ దీస్ ఆబ్జెక్ట్స్, ఆల్రెడీ దెర్ ఇస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, ఆల్రెడీ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్. వీ డోంట్ నీడ్ టు క్రియేట్ అగైన్ ఏ ఫోన్ ఫీల్డ్, మొబైల్ అండ్ దెన్ టైటిల్. లైక్ వైజ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆర్ గివెన్ ఆల్రెడీ. ఓకే, మెయిలింగ్ అడ్రస్ అండ్ బిల్లింగ్ అడ్రస్, సంథింగ్ లైక్ దట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్, అదర్వైజ్ యూ కెన్ క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్స్ ఆల్సో, జస్ట్ లైక్ స్టాఫ్, అలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో నౌ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ బిఫోర్ క్రియేటింగ్ రిలేషన్షిప్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ వాట్ ఆర్ డిఫరెంట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్. జనరల్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏ ఉంటాయి, బట్ స్టాండర్డ్ జనరల్లీ స్టాండర్డ్ ఇవి ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడెక్కడ వాడతారు, సేల్స్ లో వాడతారా, సర్వీస్ లో వాడతారా, లేదా మన ప్రాజెక్ట్ లో అయినా వాడుకోవచ్చా? ఫస్ట్ క్రై అనేది మనది ఒక ప్రాజెక్ట్, సో దాంట్లో కూడా వాడుకోవచ్చు అంటే ఎస్, వీ కెన్ యూస్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ వాళ్ళు క్యాంపెయిన్స్ చేయాలంటే క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ ని మన ఆబ్జెక్ట్ మన దాంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసే అవసరం లేదు, దీన్ని మళ్ళీ ఆల్రెడీ ఉంది, మన ప్రాజెక్ట్ లోకి ట్యాబ్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఒక పేరెంట్స్ ఆబ్జెక్ట్స్ మళ్ళీ క్రియేట్ చేయకుండా అకౌంట్ ఆబ్జెక్ట్ లాగా, ఓకే, ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ని మళ్ళీ క్రియేట్ చేయకుండా ఒక కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వీ డోంట్ నీడ్ టు స్పెండ్ టైమ్ టు క్రియేట్ అగైన్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, లైక్ వైజ్ వి హావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, హియర్ ఇన్ ద సర్వీస్ క్లౌడ్ వి కెన్ హావ్ కేస్ ఆబ్జెక్ట్. Likewise, whenever you are building a project, you can have a different standard and custom also in the same project. Now, if there is objects already available, you can have a relationship between these. Okay, standard objects in search of whether for custom matching or custom couch. మనం ఇందాక చూసాము ఒక కాంటాక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఒక రికార్డ్ క్రియేట్ చేయండి. ఇక్కడ అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని, ఒక ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, దాన్ని కూడా మనం రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ నేను అకౌంట్ లో ఏమైతే డేటా క్రియేట్ చేశాను ఆ డేటా కాంటాక్ట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ కెన్ బి సెలెక్టబుల్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ నౌ. ఎలాంటి ఐకాన్ ఏమైతే ఉంది ఒక ఫీల్డ్ లో, జనరల్లీ ఫీల్డ్ లో మనం డేటా ఎంటర్ చేస్తాం, ఫస్ట్ నేమ్ కావచ్చు, లాస్ట్ నేమ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డేటా ఎంటర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ నాట్ ఆప్షన్ టు ఎంటర్, ఇట్స్ ఆప్షన్ టు సెలెక్ట్ దట్ యు హావ్ ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉంది డేటా, యు జస్ట్ సెలెక్ట్ దిస్. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు రిలేట్ దిస్ కాంటాక్ట్ టు దిస్ అకౌంట్. ఓకే, ఏమైతే అకౌంట్ ఆల్రెడీ ఉందో దానికి ఈ కాంటాక్ట్ అనేది క్రియేట్ కాబోతుంది అనమాట. కాంటాక్ట్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్, అకౌంట్ అనేది సపరేట్ ఆబ్జెక్ట్. నౌ ఇఫ్ యు హావ్ ఏ this kind of thing, then it can be considered as a relationship. Okay, ilanti relationships manamu account kavachu, sorry lookup kavachu, master detail kavachu create cheyachu anamata. Okay, now this is generally in different types of clouds. We are saying sales cloud lo account object untadi, daniki contacts ki relationship untadi ani cheptunnamu. Ippudu mana object lo mana create cheyachu, like సరే మన అప్లికేషన్లో మనం ఏమైతే మనము చెప్పుకుంటున్నామో ఫస్ట్ క్రై,
అనే దాంట్లో మనం ఎలాంటి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో బిఫోర్ దాట్ జస్ట్ వాంటెడ్ టు షో యూ వాట్ ఈస్ స్కీమా బిల్డర్. ఇన్ అ స్కీమా బిల్డర్ యూ క్యాన్ సీ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. ఓకే, యూ క్యాన్ సీ బోత్. So here what we can do, we can create a relationship, but before we want to create a relationship, just we can see what is the schema builder. So generally schema builder gurinchi nenu cheptunnanante ikkada a schema builder will just show you the objects and then their relationships. So let's go here. So schema builder ki ela velalante జనరల్లీ సెటప్ కెళ్ళి ఇక్కడ స్కీమా బిల్డర్ అని చెప్పేసి టైప్ చేయండి. యూ కెన్ సీ అ స్కీమా బిల్డర్ హియర్. సో ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ బేసికలీ. ఓకే, సో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ బాక్స్ లాగా మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో you can select a few objects and then you can view their objects different fields and all, but generally our objects select ayyante, for example account ki contact ki relationships anedi em undai chudali anukunnappudu manam em cheyochante ikkada we can deselect all, clear all, select only account object, and then you can search for let's say contact object. Our contacts, and then let's say contact roles, and then opportunities. Let's say we have products, and then we have let's say cases. There are different objects we have on the ground. Okay, so we have a relationship to show that you have to know the schema builders, which is generally object oriented to the chart. In a graphical view, if you wanted to see, then just come here. You can just drag or select this one.
Accounts, cases, and then contacts, and then you have opportunities also. చూడొచ్చు మనకు అకౌంట్ ఉంది. అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు లుక్అప్ రిలేషన్షిప్ ఉందన్నమాట. బ్లూ కలర్ అనేది లుక్అప్ రిలేషన్షిప్స్. సో ఈ రెడ్ కలర్ అనేది మాస్టర్ రిలేషన్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ యాజ్ ఎ లుక్అప్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఆబ్జెక్ట్స్. అకౌంట్ నుంచి ఆపర్చునిటీస్ కి, అకౌంట్ నుంచి కేసెస్ కి, అకౌంట్ నుంచి కాంటాక్ట్స్ కి. అది ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకోండి. ఆపర్చునిటీ నుంచి ఆపర్చునిటీ రోల్ ఉంది, ఆపర్చునిటీ రోల్ సెలెక్ట్ చేసుకోండి. కాంటాక్ట్ నుంచి దీనికి ఉంది. లైక్ దిస్ యు కెన్ సీ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ద రిలేషన్షిప్స్ ఇన్ దిస్ కీవర్డ్ బిల్డర్. ఓకే, నౌ ఇఫ్ యు క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ అండ్ ద రిలేషన్షిప్స్ like a stack object and then a branch object, you can see their relationships here also. Otherwise, in the object also you can see, but it won't be a graphical representation. In the object it will say a field, just a field. Okay, so now today we are going to create a lookup relationship and then master data relationship between the objects. Okay, so we have a stack object just like that. We are going to create a branch. Okay, so one branch in ఒక object select చేసి create చేసుకుంటాము. Okay, and then we can create a relationship between stack and then branch. Okay, first let's create a branch object. So object ని create చేయాలంటే నేను generally అట్లా సెటప్ కింద ఆబ్జెక్ట్ మేనేజర్ అని చెప్పేసి వెళ్తున్నాను. ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళి న్యూ ఆబ్జెక్ట్ వెళ్ళి కస్టమ్ క్రియేట్ అని క్లిక్ చేసి కస్టమ్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో ఇలా కాకుండా స్కీమా బిల్డర్ నుంచి కూడా మనము ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు ఒక లేబుల్ వస్తుంది. So it's just a window. You can have the same fields, same thing which is there in the object. Like ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో, ఓకే, ఇదే మనకి స్కీమా బిల్డర్ లో కూడా ఆప్షన్ ఉందన్నమాట. వీ కెన్ క్రియేట్ అవర్ ఫీల్డ్స్, వీ కెన్ క్రియేట్ అవర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్కీమా బిల్డర్, ఆర్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ యు ఆర్ క్రియేటింగ్ హియర్ విల్ షో ఇన్ ద స్కీమా బిల్డర్ ఆల్సో. ఓకే, సో లైక్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బై డైరెక్షనల్ బైండింగ్ అనమాట. అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ వస్తుంది, లేదా ఇక్కడ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ మేనేజర్ లో కూడా కనిపిస్తుంది మనకి. ఓకే, నౌ విల్ క్రియేట్ యాజ్ యూజువల్ ఫ్రమ్ దిస్ ఓన్లీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ అనే ఒక ఆబ్జెక్ట్ లేబుల్ ఇస్తున్నాను, అండ్ దెన్ బ్రాంచెస్ అనే ప్రోల్ లేబుల్ ఇస్తున్నాను. Okay, and then so if you want you can change also, like by default ఏమైనా నేమ్ ఇస్తాము ఆ లేబుల్ తోనే ఏ పే నేమ్ వస్తుంది, దీని ఆబ్జెక్ట్ నేమ్ అనొచ్చు. ఓకే, ఇక్కడ బ్రాంచ్ అనేది ఉంటుంది, ఫస్ట్ బ్రాంచ్ స్కూల్ బ్రాంచ్ అనేది పెట్టచ్చు అనమాట. ఓకే, ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో లైక్ అండర్ స్కోర్ ఆర్ ఎనీ బ్రాంచ్
సంథింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు వాయిస్ చేసి ఏమైతే నేను ఇస్తున్నానో దాని యొక్క ఆబ్జెక్ట్ ని పదే వస్తుంది. Let's calm down. Look, even the settings here, like ఈ ఆబ్జెక్ట్ మీద రిపోర్ట్స్ క్రియేట్ చేయాలంటే, ఓకే ఒక ఫీల్డ్స్ ని ట్రాక్ చేయాలంటే ఇవి వచ్చేసి ఎనేబుల్ అయినది అనమాట. అదేవిధంగా చార్టర్స్ ఉంటాయి, చార్టర్ చార్టర్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లోకి వెళ్తే చూద్దాం లేదు లేదు లెట్స్ గో టు ఆపర్చునిటీస్. ఇక్కడ చూడొచ్చు చార్టర్ అని. ఓకే ఇట్లా ఒక ఆబ్జెక్ట్ కి చార్టర్ అనే ఫీచర్ రావాలంటే ఇక్కడ చార్టర్ ఏం చేస్తామంటే జస్ట్ కైండ్ ఆఫ్ ఎ చార్టింగ్ బట్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ నేను నరేష్ను లేదంటే ఎవరినో ఒకరిని ఇక్కడ రెఫర్ చేసి నేను ఒక మెసేజ్ అనేది పోస్ట్ చేయగలను. ఓకే రాజేష్ మెన్షన్ చేసి new staff has joined this pointer access to black sheet. And ఒక మెసేజ్ పోస్ట్ చేయాలను రాజేష్ కి షేర్ చేస్తే ఇప్పుడు రాజేష్ లాగిన్ అయిన తర్వాత అతనికి హోమ్ స్క్రీన్ లోను లేదంటే ఇలాంటి ఆబ్జెక్ట్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే అతను ఒక రికార్డ్ లాగా కనిపిస్తుంది, ఒక లైన్ లాగా ఎంట్రీ లాగా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని చార్టర్ ఫీచర్ అంటాం అనమాట. ఇక్కడ సేల్స్ ఫోర్స్ లో ఈ ఆబ్జెక్ట్ కి చార్టర్ అనేది ఎనేబుల్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అలో చార్టర్, అలో ఎన్ చార్టర్ గ్రూప్స్. ఓకే ద సేమ్ లైక్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట సేల్స్ ఫోర్స్ లో. యాక్టివిటీస్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఏంటంటే టాస్క్ ఈవెంట్ అని రెండు ఆబ్జెక్ట్లు కలిపి యాక్టివిటీస్ అనే ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే సో లైక్ దిస్ డిఫరెంట్ ఫీచర్స్ యూ కెన్ ఎనేబుల్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. Click on next and save. So now we have a branch. Okay, so you can create multiple fields in this. As of now, branch name is there, multiple branch address, okay, and branch admin, and then branch coordinator. Okay, the kind of things in that option. Present, let's have a branch name object in our application, which is first application. బ్రాంచ్ అనేది ఉంటుంది కదా, లెట్స్ సీ స్టాఫ్ ఉంది బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే బ్రాంచ్ లో యూ కెన్ హ్యావ్ ఎ రికార్డ్స్ లైక్ అండ్ దెన్ క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. సో ఇలా పెట్టచ్చు అనమాట. ఓకే నౌ ఈ బ్రాంచ్ ని స్టాఫ్ స్టాఫ్ క్రియేట్ చేసేటప్పుడు స్టాఫ్ రికార్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, లైక్ స్టాఫ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఇవన్నీ. దీంతో పాటే మనం ఇక్కడ లుకప్ లాగా ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి స్టాఫ్ ఆబ్జెక్ట్ నుంచి బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే జనరల్లీ మనము ఇలాంటి టెక్స్ట్ ఫీల్డ్ అయినా క్రియేట్ చేసి బ్రాంచ్ అనే వాళ్ళని ఎంటర్ చేసుకునే విధంగా పెట్టచ్చు ఇట్లా. ఓకే సో ఇలా ఎంటర్ చేస్తే ఫ్యూచర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం రాంగ్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయి అనమాట. వాళ్ళు చిత్తూరు పెట్టకుండా జస్ట్ సిటీఆర్ అని పెట్టచ్చు, వాళ్ళు స్టోర్ చేసుకునేటప్పుడు కడప వాళ్ళు కేడీపీ అని పెట్టచ్చు. సో అలాంటి వాళ్ళకి ఫెసిలిటీ లేకుండా జస్ట్ మనకు ఆల్రెడీ బ్రాంచ్ నేమ్స్ ఉన్నాయి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ
మంచి ఇంత మంది స్టార్స్ ఉన్నారని రిలేషన్షిప్ లో కనిపిస్తుంది అనమాట. లెటర్ లిస్ట్ లో అంటే బ్రాంచెస్ లో వెళ్తే ఇక్కడ ఏదైనా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే రిలేటర్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ మెంబర్ కనిపిస్తుంది. చిత్తూరుకి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, తిరుపతిలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, కడపలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అని ఈజీగా తెలుసుకోవచ్చు. రిలేషన్షిప్ ఉంటే, రిలేషన్షిప్ లేదనుకో, జనరల్ ఫీజ్ అనుకో, నార్మల్ టెక్స్ట్ క్రియేట్ చేస్తాను అనుకో, బ్రాంచ్ స్టాఫ్ లో జస్ట్ బ్రాంచ్ అని టెక్స్ట్ మాదిరి ఇచ్చాను అనుకో, అప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఒక ట్రాకింగ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఒక లింక్ కావాలి అనుకుంటే మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. సో లెట్స్ క్రియేట్ రిలేషన్షిప్ నౌ. సో రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి అంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? బ్రాంచ్ లో క్రియేట్ చేయాలా, స్టాఫ్ లో క్రియేట్ చేయాలా? అసలు ఈ రిలేషన్షిప్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే జనరలీ ఏదైతే చైల్డ్ గా అనుకుంటున్నావో, ఏదైతే పేరెంట్ గా ఉండాలనుకుంటున్నావో. ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ అన్నప్పుడు రిలేషన్షిప్ క్రియేట్ చేసేటప్పుడు యూ నీడ్ టు సెలెక్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాఫ్ అనేది ఒక చైల్డ్ గా ఉండాలనుకుంటున్నాం, బ్రాంచ్ అనే ఆబ్జెక్ట్ లాగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో బ్రాంచ్ ఇస్ ఎ పేరెంట్ ఫర్ దిస్ బ్రాంచ్ మేబీ మల్టిపుల్ స్టాఫ్ కెన్ బి ఎగ్జిస్ట్ అనే సిచ్యుయేషన్ కావాలనుకున్నప్పుడు మనకు స్టాఫ్ ని చైల్డ్ గా బ్రాంచ్ ని పేరెంట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ మాస్టర్ డేటా, అన్నది ఒక డేటా ఉంది అనుకున్నాం, దాని నుంచి మల్టిపుల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఒకదానికి మల్టిపుల్ రికార్డ్స్ ని లిస్ట్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ప్యాటర్న్ గా తీసుకోవాలి. ఓకే, యాజ్ యూజువల్ గా ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది చైల్డ్ ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే చైల్డ్ కావాలి, ఏదైతే చైల్డ్ కావాలనుకుంటున్నామో అక్కడ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. ఇది చైల్డ్, దీంట్లో నేను రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే ఏ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వాలి అని చెప్పేసి బ్రాంచ్ ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ. ఓకే, సో లెట్స్ ఫస్ట్ సీ దట్. So I wanted to go to staff object now. Staff object la kelalanu manu generally telusukona navigation setup la kelli object manager la kelli staff la select chestunnam. And then alternative ways go here and then go to edit object. Automatically you can go to object, staff object. So ee object lo you can see fields and relationships. ఆల్రెడీ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసాం మనము. నా రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి కూడా ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ లకే రావాలి. దాకా ఫీల్డ్స్ క్రియేట్ చేసాము, క్రియేట్ చేయబోయే ఫీల్డ్ కాకపోతే రిలేషన్షిప్ టైప్ అనమాట. జనరలీ మనము ఇక్కడ నుంచి చూసాము ఇన్ని రోజులు కరెన్సీ, డేట్, ఈమెయిల్, ఇలాంటి డిఫరెంట్ డేటా టైప్స్ చూసాము. ఇప్పుడు దాని పైన ఉన్న డేటా టైప్స్ లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేయించాను మనము. ఇది లుకప్ రిలేషన్షిప్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ నెక్స్ట్ ఏంది, ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్న సెన్స్ కోసం ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ని రిలేషన్షిప్ కావాలనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్రాంచ్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, బ్రాంచ్ అనేది ఇప్పుడు పేరెంట్ అనమాట. స్టాఫ్ లో ఉన్నాం మనం, స్టాఫ్ లో రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాం, బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ నెక్స్ట్, దెన్ క్లిక్ నెక్స్ట్. నౌ యు హావ్ క్రియేటెడ్ ఏ వన్ ఫీల్డ్ కాల్డ్ బ్రాంచ్. బ్రాంచ్ ఇస్ ఏ ఫీల్డ్ దట్ యు క్రియేటెడ్. But you see data type is something different. It's not a date, it's not a text area with an email, right? So it is a lookup. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నది lookup అని దాన్ని రిలేషన్షిప్ అన్న జనరల్ నువ్వు క్రియేట్ చేసేది ఇప్పుడు రిలేషన్షిప్ అనమాట. ఇది ఫీల్డ్ కాకపోతే రిలేషన్షిప్ ఫీల్డ్ అనమాట. లుకప్ రిలేషన్షిప్ ని నువ్వు క్రియేట్ చేసావు. ఇప్పుడు ఇది మనం జనరలీ న్యూ స్టాఫ్ ని క్రియేట్ చేసినప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ఫీల్డ్ అనేది వస్తుంది అనమాట. జస్ట్ యాడ్ ఉంటుందా లేఅవుట్, ఆల్రెడీ యాడ్ లేఅవుట్ లో ఉంటుంది. మనం ఏం చేద్దాం, జస్ట్ అరేంజ్ చేద్దాం ఫీల్డ్ ని. ఇక్కడ
branch general branch just save this and then refresh. Click on new. Click next. So branch and the chip. So let's just start name which is let's say. Mobile number something. Okay. Branch new manual ka select type chalan pe la Hyderabad. Address the errors. ఆల్రెడీ హైదరాబాద్ బ్రాంచెస్ లో ఉంటే నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తిరుపతి ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది. చూడండి ఇక్కడ నేను టైప్ చేయగలను లేదా నేను క్లిక్ చేయగానే ఆల్రెడీ ఉన్న బ్రాంచెస్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ రాలేదనుకున్నాం ఒకవేళ బ్రాంచెస్ కొన్ని బ్రాంచెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రీసెంట్లీ రాకపోయినా మనం టైప్ చేయొచ్చు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ సపోజ్ కడప ఉంది అనుకున్నాం అండ్ టైప్ చేయగానే ఇక్కడ రిజల్ట్స్ లో వస్తుంది అనమాట. ప్లేయర్ కాబట్టి తిరుపతి ఇంట్రాక్ట్ చేయాలని తిరుపతి వస్తుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డేటా. దట్ మీన్స్ వీఆర్ రిలేటింగ్ వీఆర్ సెలెక్టింగ్ సమ్ అదర్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్ వీఆర్ గోయింగ్ టు లింక్ నౌ. దిస్ ఈస్ గోయింగ్ టు లింక్ నౌ. లెట్స్ సీ దిస్ రికార్డ్. లింక్ లాగా వస్తుంది. చూడొచ్చు బ్రాంచ్ అనేది ఒక లింక్ లాగా వచ్చింది. సో ఎడిట్ చేస్తే వీడియో మనం లాగా మనం ఎడిట్ గుడ్ మోడ్ లాగా వస్తుంది ఏదైనా సరే ఇట్లా. ఓకే కాకపోతే బ్రాంచ్ ఎడిట్ చేసిన ఎడిట్ గుడ్ మోడ్ లాగా వస్తుంది. కాకపోతే ఆల్వేస్ వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ లైక్ దిస్. ఓకే మనం ఇంకేం చేయొచ్చుంటే ఈ బ్రాంచ్ ఇప్పుడు ఉన్నది స్టాఫ్ ఆబ్జెక్ట్ లో స్టాఫ్ రికార్డ్ లో నుంచి బ్రాంచ్ రికార్డ్ కి మూవ్ అవ్వచ్చు. అట్లా చేస్తే బ్రాంచ్ రికార్డ్ కూడా ఉంటుంది. ఓకే సో బ్రాంచ్ మళ్ళీ బ్రాంచ్ స్టాఫ్ నేమ్ స్టాఫ్ స్టాఫ్ నుంచి బ్రాంచ్ బ్రాంచ్ నుంచి స్టాఫ్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్రాంచ్ చేసి కడపలేదు కదా. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేయించుకుంటాం బ్రాంచ్. ఓకే లేదా తిరుపతికి మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. సేవ్ చేయండి. ఇప్పుడు తిరుపతిలోకి వెళ్తే బ్రాంచ్ లోకి వెళ్తే రిలేటెడ్ లిస్ట్ లోకి వెళ్తే మనం చూడొచ్చు టూ స్టాఫ్స్ వచ్చాయి కదా. రెండు ఉన్నాయి స్టాఫ్ లో టూ అనే నెంబర్ చూపిస్తాం. ఓకే సో ఇక్కడ నుంచి మనం ఏ స్టాఫ్ కి వెళ్ళచ్చు మళ్ళీ అక్కడ నుంచి బ్రాంచ్ కి వెళ్ళచ్చు. లైక్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ దిస్ కెన్ బి యూజ్ యూ కెన్ హ్యావ్ ఎ లింక్ ఓకే ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్ అండ్ పేరెంట్ టు చైల్డ్ ద సేమ్ లైక్ దిస్ యూ కెన్ హ్యావ్ ఎ మాస్టర్ డిటైల్ రిలేషన్షిప్ ఆల్సో. ఓకే సో లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్ కాల్డ్ పేరెంట్ పారామెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి స్కూల్లో
We have parent and student subjects also in our application. Let me say parent and then students. But you don't have the relationship, right? So the student will just say, the student will need parents and students will need relationships that just will not be that means if any parent records delete,
the change request also is going to delete. Okay, and then share elas, like if you parent OpenVD, share is in the screen parent, OpenVD is private, then change OpenVD also, or share is in the thing, share is in the also. Will be private. That means sharing will be controlled by the parent in a master-child relationship, but not in the lookup relationship. And then lookup is not a mandatory field, but master-child is mandatory field. Okay, and then it is a master-child is dependent, but having a strongly coupled relationship. The lookup method is closely coupled relationship. Okay, let's try this. Master details. Okay. Then we have underline. So we can see a field called parent. Okay. Parent field around the data. So now we should move on to that. First, let's create a one parent. What is happening here? I am a parent. Let's go to students. I'm creating a student. Okay, I have a parent and a student. So, you can use student as you say, so, student Kumar is a child, student. Now, one structure is which parent they were with Hari. Okay, Hari is a parent and Suresh Kumar is a child. Okay, same back, I can select, I can create a different parent and then student class. Okay, you find it. Okay, select this. And then I can create a new student class. With the same parent. Now you can see three students. Okay, let us add. Let's see. So the student will be purchased a parent student. Could you put the same parent again? There is no student scenario. Okay. Okay, you may know. Same parent will claim that one. It is student details in the function. You have a student with it. You are a parent again. Either a student or a mother. Okay. So likewise, you can leave this staff branch here, parent student. The relationship is different, same thing. You can see by default, which is red mark, it's required. Without filling this field, it will throw an error. And then staff on go, staff creates a triple branch is optional. Even though it is a lookup relationship is there, the mandatory carbon model. Okay, it's not independent, it's a loosely coupled. If you select, then it will establish a relationship. If you don't select, then it is a kind of R form. It's a staff will be there separately. It is not related to any branch model. But equal chasing color student low. Student in chief parent relationship process. Master detail will be catching up in chair. It's a strongly coupled relationship or tightly coupled relationship under the name. So without filling a master detail field, you cannot save the record. So you need to create here. Okay. Save this. Now students again you can see. Students are
different parents. From a relationship to a parent and a teacher, change and the ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటామో అంటే అది మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రాజెక్ట్ లో ప్రాజెక్ట్ లీడ్ డిఫైన్ చేయొచ్చు ఏ రిలేషన్షిప్ ఏదో ఆబ్జెక్ట్ ఉన్నాయి మీరు మళ్ళీ రిలేషన్షిప్ క్రియేట్ చేయమని లేదంటే రిక్వైర్మెంట్ స్పెసిఫై చేస్తారు. దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, ఎన్ టైమ్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ దెన్ ఐ వాంట్ ఐ నీడ్ టు డిలీట్ చేంజ్ ఆటోమేటిక్లీ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం మాస్టర్ డిటెక్ తీసుకోవాలి. So this is all about relationships between objects today. So we just discussed what the standard objects are available, few standard objects. So even the chala objects, we can only cover at part of it. Even the object to all the fields and that matter, we can cover at the part of it. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ సారీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మధ్య రాసాం స్టాఫ్ బ్రాంచ్ పేరెంట్ చైల్డ్ సేమ్ వైజ్ యూ కెన్ క్రియేట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ దెన్ కస్టమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటాం, అకౌంట్ కి స్టాఫ్ కి క్రియేట్ చేయొచ్చు, అకౌంట్ కి బ్రాంచ్ కి క్రియేట్ చేయొచ్చు, లేదా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ బ్రాంచ్ కి కాంటాక్ట్ కి క్రియేట్ చేయొచ్చు. Relationships. Okay, we will see tomorrow many to many relationships. Okay, and then I like relationships.